సంక్రాంతి సీజన్ మొదలైంది. ఇప్పటికే దర్బార్, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు రెండు రిలీజ్ అయి హిట్టాక్ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ పోటీలో ఉన్న అలా వైకుంఠపురంలో రేపు జనవరి 12 థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికి ఈ చిత్ర మ్యూజిక్ ఆల్బమ్ టాలీవుడ్ మ్యూజికల్ సెన్సేషనల్ గా మారి బన్నీ ఫ్యాన్స్ కే కాకుండా సినీ ప్రేక్షకులందరినీ, అలాగే సంగీత అభిమానులు అందరినీ ఆకట్టుకుంది. అలాగే ఈ చిత్ర ట్రైలర్ సైతం మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే త్రివిక్రమ్ గారు మాట్లాడుతూ, హీరో వైకుంఠపురం అనే ఇంటికి ఎందుకు వెళ్లాడు, హీరో జీవితంలో అతడికి అదే అతి ముఖ్యమైన విషయం ఎలా అయింది అనేది ఈ చిత్రం. ఇంటికి వైకుంఠపురం అనే పేరు ఊరకే పెట్టలేదు. ఏకంగా సినిమా టైటిల్ కూడా అదే పెట్టామంటే ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవచ్చు. సినిమా చూసిన తర్వాత నా మాటలకు అర్థాలు తెలుస్తాయి అని త్రివిక్రమ్ గారు ఈ చిత్రం గురించి చెప్పడం జరిగింది. ఇక ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ అబ్బాయిగా, అది కూడా కొంపలు మునుగుతున్న, నిజం తప్ప అబద్ధం చెప్పని వ్యక్తిగా బన్నీ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక పూజ హెగ్డేకి చెందిన ఆఫీస్ లో బన్నీ నటిస్తున్నట్లు, పూజ తల్లిగా టబు, తండ్రిగా తమిళ నటుడు జయరామ్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అల్లు అర్జున్ చిత్రం రిలీజ్ అయి దాదాపు 2 అవడంతో ఫ్యాన్స్ కూడా ఈ చిత్రంపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ బుకింగ్స్ జరుపుకుంది ఈ మూవీ. నైజాం ఏరియాలో అల్టిమేట్ లెవెల్లో 70% ఇప్పటికే బుకింగ్స్ జరగగా, మార్నింగ్ షో సమయానికి ఈ లెక్క 80-90% వరకు టచ్ చేసే అవకాశం ఉంది. ఇక సీడెడ్ ఏరియాలో ఈ సినిమాకు 40-50% వరకు బుకింగ్స్ ఇప్పటి వరకు జరుగుగా, మొదటి షో సమయానికి 70-80% టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్ర ఏరియాలో కూడా ఈ చిత్రం 60% వరకు బుకింగ్స్ ను సొంతం చేసుకోగా, మొదటి ఆటకి 70-80% టచ్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతుండగా, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కర్ణాటక, కేరళలో, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా దుమ్ము లేపే ఓపెనింగ్స్ సొంతం చేసుకుంటూ బుకింగ్స్ విషయంలో దూసుకుపోనుంది. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలకు టికెట్ సేల్స్ ఇప్పటికే 3 లక్షలకు పైగా సేల్స్ జరుగుగా, మొదటి రోజు అక్కడ కూడా దుమ్ము లేపే కలెక్షన్స్ సాధించే దిశగా దూసుకువెళ్తుంది. ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ను బట్టి చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలుపుకొని 30-35 కోట్ల వసూళ్లు మొదటి రోజే రాబట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక మొదటి ఆట తర్వాత ఈ సినిమాకి వచ్చే టాక్ ను బట్టి ఈ కలెక్షన్స్ తగ్గడమో పెరగడమో ఉండే అవకాశాలు చెప్పవచ్చు. మరి మీరు కూడా బన్నీ అలా వైకుంఠపురంలో చిత్రం భారీ హిట్ కావాలని కోరుకున్నట్లయితే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.